ఎంపీ జేసీకే మీసం మెలేసి సవాల్ చేసిన సీఐ మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఇక ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రాబోతున్నారు ఆయన. పార్లమెంట్ ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయి. రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరేది కన్ఫామ్ గా చెప్పకపోయినా వైసీపీలో చేరేందుకు మాధవ్ అంతా రెడీ చేసుకున్నట్లు సమాచారం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరో ఉద్యోగి పొలిటీషియన్ కాబోతున్నారు. కాకి యూనిఫామ్ కి గుడ్ బై చెప్పి కదరి చొక్కాలోకి మారబోతున్నారు. కదిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోరెంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో సంచలనాలకి కేరాఫ్ గా ఉండే మాధవ్ తన పొలిటికల్ ఎంట్రీపై తీసుకున్న నిర్ణయం కూడా సంచలనంగా మారింది. సెలవు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా మాధవ్ తన బాధ్యతల నుంచి తప్పుకుని పూర్తిగా ప్రజాసేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళ ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నాను తప్ప నేను ఎవరి మీద కక్ష సాధింపుకో లేదా ఏదో గందరగోళం చేయాలనో వెళ్తున్న వ్యక్తిని కాదు. ఈ సమాజం శాంతి భద్రతలో ఉండాలి. స్పీకర్ సెక్షన్ బ్రహ్మాండంగా వాళ్ళ రైట్స్ను ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. నేను రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తాను. రాజీనామాకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఆయన ఫార్మాలిటీస్ పూర్తి చేసి అధికారిక ప్రకటన చేయనున్నారు మాధవ్. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు పూర్తయినట్టు చెప్తున్నారు. అధిష్టానం నుంచి ఆయనకు టికెట్పై హామీ ఇవ్వడంతోనే ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ని హిందూపురం నుంచి బరిలో దింపాలని జగన్ భావిస్తున్నారు. ఇక్కడ టీడీపీ వరుసగా గెలుస్తూ వస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు నిమ్మల కిష్టప్ప ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. మళ్లీ ఆయనే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాధవ్ దీటైన వ్యక్తి అవుతారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. డిపార్ట్మెంట్లో డేరన్ డాషింగ్ గా ఉంటారని మాధవ్కి పేరుంది. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమం విషయంలో ఎంపీ జేసీకే మేసం మెలేసి సవాల్ విసిరారు మాధవ్. ఆ సమయంలో జేసీ వర్సెస్ మాధవ్ డైలాగ్ వార్ స్టేట్ లో సంచలనం రేపింది. పెద్ద పెద్ద రౌడీలను గుండాలను తరిమి కొట్టిన చరిత్ర పోలీసుది. వీళ్ళకు అధికార దర్పము అహంకారంతో వ్యవస్థను నాశనం చేయకూడదు కదా. అనరాని మాటలు మాట్లాడితే మాకు భార్య పిల్లలుంటారు, మాకు సిగ్గు మానం ఉంటుంది. ఆ మాటలను భరించలేం. ఆ మాటలు మరొకసారి మాట్లాడితే నాలుక కోస్తానే మాట అని చెప్పినా దాని మీద నిలబడతాం. నన్ను విజిట్ చేస్తా మహానుభావుడైనా ఏ బాబా, మీ ఇంటికి రావాలా, నీ పోలీస్ స్టేషన్ రావాలా, లేకపోతే నువ్వు పుట్టే ఊరికి రావాలా, లేకపోతే అనంతపురంలో టవర్ కాక దగ్గర ఎప్పుడో చెప్పు. నువ్వు కాకి బట్టలు ఇడ్చినా నేను ఇది ఇడ్చేసి వస్తా, సాధారణ బట్టలు వేసుకొని వస్తా, నీ సంగతి తేలుతుంది. గతంలో చాలా మంది పోలీస్ అధికారులు పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మాధవ్ కూడా ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు.